प्राणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शन्नो मित्रशं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो ह्यमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्नामावीतद्वक्तारमावीत् माम् आवीर्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। तत्सृष्ट्वा तदेवानुप्राविशत् అనే దానికి భాష్యమవుతుంది. బ్రహ్మమును ఆత్మస్వరూపంగా తెలుసుకుని వాడి హృదయం యందు నిలవడానికి బుద్ధి యందు ఆకాశాది అన్నమయ పర్యంతం ఆరోపించి కార్యరూపకంగా చూపించింది అని నేను చెప్పుకున్నాం. బ్రహ్మస్వరూప అనుగమాయచ ఆకాశాది అన్నమయాంతం కార్యం ప్రదర్శితం. కార్యమే కదా కారణాన్ని అనుసరించి ఉంటుంది, కారణాన్ని అనుసరించి కార్యమే కదా ఉంటుంది. అదే విషయాన్ని తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన అని ఆ ఈ ఆత్మ నుండి బ్రహ్మాత్మకి, ఇక్కడ ఆ ఈ ఆత్మ నుండి ఆ బ్రహ్మము ఈ ఆత్మ అనే ఆ బ్రహ్మాత్మకి సమానాధికరణ ద్వారా నిర్దేశించడానికి ఉపక్రమించింది. దాన్నే ఇక్కడ మళ్ళా చెప్తుంది ఏమని, బ్రహ్మానుగమశ్చ ఆరబ్ధ. ఆ రకంగానే ఇక్కడ బ్రహ్మానుభవం యొక్క ప్రసంగాన్ని కూడా ప్రసంగం కూడా నడుస్తున్నది. అంటే బ్రహ్మమును తెలుపడానికి ఉపక్రమించింది, బ్రహ్మమును తెలుపడానికి ఉపక్రమించింది. అన్నమయాదులయందు ఆత్మ ఉపదేశం చూపుతూ అక్కడక్కడ బ్రహ్మానుభవాన్ని ప్రదర్శన కూడా చేసిందిగా, బ్రహ్మానుభవాన్ని ప్రదర్శన చేసింది అందులో. తత్ర అన్నమయాదాత్మనో అన్యోంతర ఆత్మా ప్రాణమయ తదంతర్మనోమయ విజ్ఞానమయ ఇతి విజ్ఞానగుహాయాం ప్రవేశితః. ఈ విషయం ఎందే అన్నమయాత్మ కంటా వేరుగా లోపల ప్రాణమయం కలదని, అలాగే ఆ ప్రాణమయాత్మకి లోపల మనోమయాత్మ కలదని, ఆ మనోమయాత్మ లోపల విజ్ఞానమయుడు కలడని, ఈ రకంగా ఆ విజ్ఞాన గుహయందు ఆత్మని ప్రవేశింపచేయడం జరిగింది. అంటే అన్యోంతర ఆత్మ ప్రాణమయ, అన్యోంతర ఆత్మ మనోమయ, అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ అని పూర్వపూర్వమునియందు ఆత్మబుద్ధిని వదులుతూ ఉత్తరోత్తర ఆత్మబుద్ధిని చూపిస్తూ అదే ఆత్మ బ్రహ్మమునకు అభిన్నమని విజ్ఞాన గుహయందు విజ్ఞానమయ అని, అన్యోంతరాత్మ మనోమయ విజ్ఞానమయ ఇతి విజ్ఞానమయమని ఇక్కడ విజ్ఞాన గుహయందు ఆ ఇక్కడ చూపించింది. విజ్ఞానమయ శ్రద్ధైవ శిర, విజ్ఞానమయుడికి శిరస్సు ఎవరు? శ్రద్ధ. అందుకే మనం చెప్పుకున్నాం సాయంత్రం పాఠంలో శ్రద్ధ అనేది చాలా ముఖ్యము. అక్కడ శ్రద్ధ బుద్ధి యొక్క సమాధానం ఉన్నప్పుడు విజ్ఞాన గుహలో ఉన్న బ్రహ్మము తెలియబడతాడు. అందుకనే విజ్ఞానమయుడికి శ్రద్ధయేవ శిర, శ్రద్ధైవ శిర అని చెప్పాడు. అందువల్ల
ఆ రకంగానే తత్రచ ఆనందమయో విశిష్ట ఆత్మ ప్రదర్శిత. ఈ రకంగానే అక్కడే ఆనందమయాన్ని విశిష్టాత్మగా ప్రతిపాదన చేయడం జరిగింది. తెలుసుకునేవాడి యొక్క ఆత్మ, తెలుసుకునేవాడి యొక్క ఆత్మే అతని యొక్క దృష్టిని గురువు శాస్త్రము తన బుద్ధి వైపు తిప్పి నిలబెట్టడానికి ఈ రకంగానే అక్కడ ఆనందమయాన్ని విశిష్ట ఆత్మగా ప్రతిపాదన చేయడం కూడా జరిగింది. ఆనందమయాన్ని ఒక అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ అన్నిటికీ పుచ్చము వేరు వేరుగా చెబితే బ్రహ్మమునే అక్కడ పుచ్చముగా చెప్పింది ఆనందమయాన్ని. అందు అక్కడే కదా బ్రహ్మాత్మైక్యం, బ్రహ్మాత్మైక్యం సులువుగా ఉపదేశించింది ఆ ఆనందమయ కోసం దగ్గరే కదా. నేను అనే ప్రియము మోదము ప్రమోదములతో కూడుకున్న నేను అనే ఆనందమయ కోశానికి బ్రహ్మమే పుచ్చమై ఉన్నది. అందువల్ల ఈ రకంగా మరలా అక్కడే సులభంగా ఉన్నట్లు ఉపదేశిస్తున్నది. ఆనందమయ కోశాన్ని తెరిచి దాటి బ్రహ్మమయ కోశం దగ్గరికి తీసుకెళ్ళడం కాదు, అక్కడే బ్రహ్మపుచ్చముగా పెట్టింది. ఆ బ్రహ్మపుచ్చం అక్కడే తెలుసుకోవాలి. నేను వదిలిపెట్టి ఎలా తెలుసుకుంటాం, తెలుసుకోలేం కదా. నేను చేతనే బ్రహ్మము తెలుసుకోవాలి. అందులో అక్కడ బ్రహ్మపుచ్చాన్ని ఉంచింది అని ఉపదేశింది. అంటే అతఃపరం ఆనందమయ లింగాదిగమ ద్వారేణ ఆనంద వివృద్ వ్యవసాన ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. ఆ తరువాత అతఃపరం, ఆ తరువాత ఆనందమయ లింగాదిగమ ద్వారేణ ఆనందమయ లింగాదిగమ ద్వారేణ అంటే ఆనందమయ అనే గుర్తు ద్వారా అని అర్థము. ఈ ఆనందమయం, ఇటువంటి ఆనందమయము అది పరమానందము, పరమానందానికి చిహ్నంగా అని అర్థము. ఈ ఆనందమయము ఏదైతే అది విషయానందము, ప్రియము మోదము ప్రమోదము అలాంటి ఆనందమయమైన విషయానందముతో కూడుకున్న ఆనందమయాన్ని పరమానందానికి చిహ్నంగా తెలిపి ఆ లింగము, ఆ పరమానందమైన చిహ్నము లింగము ద్వారా తెలిపి ఈ జ్ఞానము ద్వారా ఆనందమయానికి ఆనంద వివృద్వ్యవసాన ఆత్మ, ఈ ఆనందమయం యొక్క ఉత్కృష్టము ప్రియము మోదము ప్రమోదము అనే ఉత్కృష్టం, ఉత్కృష్టం అంటే పొంగు, ప్రియము మోదము ప్రమోదము అని చెప్పే విశేషణాన్ని స్వరూప అవస్థానమైన ఆత్మగా చూపిస్తూ అని అతఃపరం ఆనందమయ లింగాదిగమ ద్వారేణ ఆనంద వివృద్ధ వ్యవసాన ఆత్మ. వివృద్ధ వ్యవసాన అంటే ప్రియము మోదము ప్రమోదము. ఈ రకంగా ఆ ఆత్మని ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, ఆ బ్రహ్మముని అలాంటి దానియందు బ్రహ్మము యొక్క పుచ్చముగా చూపించాడు అని అర్థమైందా. బ్రహ్మము యొక్క ఆనందమయము అది ఏదైతే ఉన్నదో పరమానందానికి చిహ్నంగా తెలిపాడు, పరమానందానికి చిహ్నంగా తెలిపాడు. ఆ చిహ్నంగా తెలిపిన జ్ఞానం ద్వారా ఆనందము యొక్క, ఆనందమయం యొక్క ప్రియము మోదము ప్రమోదం అని చెప్పే విశేషణాలకి, ఆనందమయానికి విశేషణాలు చెప్పాడు కదా, ఆ విశ్లేషణాలకి స్వరూప అవస్థానంగా బ్రహ్మపుచ్చం ఆత్మగా చూపించడానికి బ్రహ్మపుచ్చం అని బ్రహ్మపుచ్చంగా అక్కడ చూపించాడు అని అర్థం. చూపించి వినండి జాగ్రత్తగా, సర్వ వికల్ప ఆస్పదో నిర్వికల్పో అస్యే అస్యామేవ గుహాయాం అధిగంతవ్యః ఇతి తత్ ప్రవేశ ప్రకల్ప్యతే. ఈ రకంగా సర్వ వికల్ప ఆధారుడని ఎవరు, ఆ బ్రహ్మము పుచ్చం బ్రహ్మ. సర్వ వికల్పాలకి, సర్వ వికల్పాలకి అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అలాంటి విజ్ఞానమనే దాంట్లో ఉన్న బుద్ధి వృత్తులకి, ఆ రకంగానే ఆనందమయములో ఉన్న ప్రియము మోదము ప్రమోదమనే వాటికి, సర్వ వికల్పాలకి ఆస్పదుడని అంటే ఆధారుడని, నిర్వికల్పో అస్యామేవ ఆయన
అన్ని వికల్పాలకి ఆధారుడు, కానీ అతను మాత్రము నిర్వికల్పుడు. సకల వికల్పాలకి ప్రియ మోద ప్రమోదం అనే సకల వికల్పాలకి నేను అనే ఏదైతే ఉన్నదో అది ప్రియము మోదము ప్రమోదముతో కూడుకుని ఉంటుంది. విజ్ఞానమయుడు అనే కర్త చేత నేను అనేవాడు ఆ కర్త యొక్క క్రియల చేత కలిగే ఫలాన్ని ప్రియము మోదము ప్రమోదముగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ అనుభవించే భోక్త నేననే భోక్త ఎవడైతే ఉన్నాడో ఆ ఆనందమయ కోసంతో ఉంటాడు. ఆ భోక్త యొక్క ఆనందమయము బ్రహ్మపుచ్చము బ్రహ్మము ఆధారమై ఉన్నది. అలాంటి బ్రహ్మము ఆనందమయుడి యొక్క వికారార్థముతో కూడుకున్న వికల్పములు ఏవైతే ఉన్నాయో ఆ వికల్పములన్నిటికీ నిర్వికల్పుడైన ఆ బ్రహ్మము అని అర్థం. ఆ నిర్వికల్పుడైన ఆ బ్రహ్మము గుహాయా, ఈ గుహయందే అధిగంతవ్య, పొందదగిన వాడని చెప్పింది. అలాంటి బ్రహ్మాన్ని ఎక్కడ పొందాలి? అలాంటి ఆధార స్వరూపమైన ఆ బ్రహ్మమును ఎక్కడ పొందాలి? బుద్ధి గుహలో పొందాలి. ఎందువల్ల? అది విజ్ఞానమయ ఆత్మ. నేను అనేవాడు భోక్తే కానీ విచారించి నిశ్చయించే శక్తి విజ్ఞానమయుడికి ఉంది. అందువల్ల ఆ విచారించి తెలుసుకునే శక్తి విజ్ఞానముడైన బుద్ధికి ఉంది. కాబట్టి ఆ నిశ్చయము ప్రియము మోదము ప్రమోదముతో కూడుకున్న ఆనంద వికారము ఎక్కడ కలుగుతున్నదంటే నిత్య ఆనందరసమైన బ్రహ్మము నుండే అని బుద్ధి నిశ్చయం చేసి నేనుకు తెలియజేయాలి. నేను అనుకుంటుంది కర్తగా క్రియలు చేస్తూ దానివల్ల వచ్చిన ఫలము ఏదైతే ఉందో ఆ ఫలము ఏదైతే ఉందో అది క్రియల చేత కలిగే ఫలమే ప్రియము మోదము ప్రమోదం అనే ఆనందం అనుకుంటుంది. కానీ ఆ క్రియల చేత వచ్చే ఫలము ఏదైతే ఉన్నదో అది బ్రహ్మానందమైన ఏకరసముతో కూడుకున్న బ్రహ్మానంద రసమే వికారార్థమై ప్రియము మోదము ప్రమోదముగా అనుభవిస్తుంది. నేను భోక్తగా అనుభవించడము తెలుసు, కానీ బుద్ధి వలె నిశ్చయించడం తెలియదు. కాబట్టి నిశ్చయాత్మకమైన బుద్ధి యందు ఆ బ్రహ్మము తెలియబడుతుంది. ఆ బుద్ధి గుహయందు గుహాయాం, ఆ బుద్ధి గుహయందు పొందదగినదని ఇక్కడ చెప్పబడింది. తత్ప్రవేశ ప్రకల్ప్యతే అని శంకరాచార్య వారు ఇక్కడ పూర్తి చేశారు. ఇక్కడనే ప్రవేశము ప్రకల్పితే ప్రకల్పించబడింది. ప్రకల్పితే ప్రకల్పించబడింది ప్రకర్షేణ పూర్తిగా ఆ బ్రహ్మము బుద్ధిగుహయందే ప్రవేశమనే పేరుతో కల్పించబడింది. అందువల్ల బ్రహ్మము ప్రవేశము కుదరదు, ప్రవేశము అధ్యారోప దృష్టితో కల్పించబడి ఉన్నది. అందువల్ల సర్వ వికల్పాలకి ఆధారమైనది మరియు సర్వ వికల్ప వర్జితమైనది ఆ బ్రహ్మమే ఉన్నది. తాడు సర్వ వికల్పాలకి ఆధారమై ఉన్నది, అలాగే విచారిస్తే సర్వ వికల్పరహితమైనది ఆ తాడనే వస్తువు. సర్వ వికల్పములు అంటే నీటి ధారగా, అలాగే జల ఆ యొక్క భూమి బీటగా, పాముగా, అనేక వికల్పాలకి ఏ పాము అయితే తాడైతే ఆస్పదమై ఉన్నదో, నిర్వికల్పంగా ఉన్నదో, నిర్వికల్పమైన తాడియందు సవికల్పమైన అనేక రకమైన ఆరోపాలకి ఏ రకంగా ఆస్పదమై ఉన్నదో, అలాగే ఇక్కడ సర్వ వికల్పాలకి ఆధారమైతూ ఉన్నది ఆ బ్రహ్మమే. సర్వ వికల్ప వర్జితమైనది ఆ బ్రహ్మమే అయినది. అంతేకాకుండా ఆనందమయానికి బ్రహ్మము పుచ్చము ప్రతిష్ఠగా ఉన్నది. అదా ఆనందమయుడికి బ్రహ్మము ఆధారముగా ఉన్నది. అందువల్ల ఇక్కడనే గుహాయాం అధిగంతవ్య ఇది తత్ప్రవేశ ప్రకల్ప్యతే. ఆ బ్రహ్మము ఈ బుద్ధి గుహయందే, ఈ యొక్క బుద్ధి గుహయందే అవగతం అంటే నిశ్చయానుభవం. ఈ బుద్ధి గుహయందే బ్రహ్మమును నిశ్చయానుభవం అవగతం చేసుకోవడానికి వీలుగా ఉన్నది. అహమస్మి బ్రహ్మ, నేను ఆ బ్రహ్మమే అయ్యున్నాను, ఆ బ్రహ్మమే అయ్యున్నాను అనే విషయాన్ని ఆ బుద్ధి నిశ్చయించుకునే స్వరూపమై ఉన్నది.
శ్రవణము చేత మననము చేత ఆ యొక్క బ్రహ్మం యొక్క తత్వాన్ని బాగుగా తెలుసుకుని బ్రహ్మము కాని అనాత్మనంతటినీ వదిలి ఆ బుద్ధిగుహ యందే విజ్ఞానమయుడి దగ్గరే బ్రహ్మము యొక్క స్వరూపాన్ని నిశ్చయానుభవం చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. అందుచేత దాని యొక్క ప్రవేశానికి ఇక్కడ కల్పన చేయడం జరిగింది. ఇక్కడ ప్రవేశం అనేది అక్కడ కల్పన అక్కడ జరిగింది అని. ఎక్కడ జరిగింది ప్రవేశము? బుద్ధిగుహ యందు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, ఆ బుద్ధిగుహలో ఉంటాడు. ఆ బుద్ధిగుహలో బ్రహ్మాన్ని ప్రవేశాన్ని అక్కడ చేశాం. అంటే ముందే చెప్పాం బుద్ధిగుహ్యందే ప్రవేశము జరుగుతాడు. సర్వప్రాణుల్ని తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతు, అన్ని కార్యజాతమైన నామరూపాత్మకమైన సకలము అయినా పుట్టించి సృష్ట్వా సృజించి సర్వ బుద్ధిగుహలలో అయినా నిలిచి ఉన్నాడు అని. ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశం అనేది అధ్యారోపదృష్ట్యా కల్పించబడి ఉన్నది అని అర్థం. అందులో అన్ని వికాలకి అన్ని వికల్పాలకి ఆస్పదమైనటువంటి ఆధారమైనటువంటి స్వయంగా వికల్పరహితమైనటువంటి పరమాత్మని ఆ బుద్ధిగుహలోనే తెలుసుకోవాలి. ఆ బుద్ధిగుహలోనే తెలుసుకోవాలి, ఇంకెక్కడ కూడా తెలియబడదు. బుద్ధిగుహలోనే మీరు బాగా విచారించండి, ఏది విచారించి మనము ఆలోచించి తెలుసుకోవాలనుకున్నా బుద్ధిగుహలోనే తెలుసుకోవాలి. బుద్ధి వలనే తెలుసుకోవాలి, బుద్ధి వలనే తెలుసుకోవాలి. ఇంద్రియాలతో విషయాన్ని చూస్తాం కానీ ఇంద్రియాలతో విషయాన్ని నిశ్చయించలేము. మనస్సు సంకల్పించగలదు కానీ నిశ్చయించలేదు. ఏదైనా నిశ్చయాత్మకమైన నిశ్చయ జ్ఞానం కలగాలి అంటే బుద్ధిగుహలోనే జరగాలి, బుద్ధిలోనే జరగాలి. అలాంటి బుద్ధిగుహలోనే ఆ పరమాత్మ అనేది ఉన్నది. అక్కడ ప్రవేశం అనేది అక్కడ పరికల్పించబడి ఉన్నది. అందువలనే ఆ పరమాత్మకి ఇక్కడ ప్రవేశము కల్పించబడి ఉన్నది. పరమాత్మ సర్వవ్యాపకుడు, అతడే సర్వ ప్రపంచానికి ఆధారమై ఉన్నవాడు. పరమాత్మ సర్వకల్పనారహితుడు, ఇది నిజం. పరమాత్మ సర్వకల్పనారహితుడు, సర్వ వికల్పాలకి ఆధారుడు. పంచకోశ వికల్పాలకి ఆయనే ఆధారుడు. అన్నమయాదిని మొదలుకొని ఆనందమయాంతం వరకు చెప్పి ఆనందమయం దగ్గర పుచ్చం పెట్టాడంటే ఒక వికల్పాన్ని అన్నమయం వికల్పం దగ్గర ఉన్న పుచ్చాన్ని ప్రాణమయం దగ్గర కొట్టేసి అక్కడ పుచ్చం అని చెప్తున్నాడు. అదే అక్కడ చూపిస్తున్నాడు. అలాగే ఒకదాన్ని ఒకదాన్ని తీసి ఆఖరికి బ్రహ్మమే పుచ్చము అని సర్వ వికల్పాలకి సర్వ వికల్పాలకి ఆయనే ఆస్పదుడు. కాబట్టి ఈయన మాత్రము సర్వ వికల్పరహితుడు, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. అందువల్ల అయితే ఇతనికి మనం ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అనే దీనికి శంకరాచార్యుల సమాధానం ఏమిటంటే, ఆ సర్వవ్యాపకుడైన పరమాత్మని సాధకుడు మొట్టమొదట వారి యొక్క బుద్ధిగుహలోనే కనుగొనాలి. మొట్టమొదట బుద్ధిగుహలోనే కనుక్కోవాలి. ముందు తనను తనయందు తాను స్వరూపమైన తాను కాని వాటిని అన్నిటినీ వదిలేది బుద్ధియే. బుద్ధి మనస్సుతో సహా ఇంద్రియాలతో సహా విషయాలతో సహా అవన్నీ కూడా అనాత్మలని నిశ్చయించేది బుద్ధియే. ఆ బుద్ధి నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో, నేను భోక్తని, నేను ప్రియుణ్ణి, నేను మోదుణ్ణి, నేను ప్రమోదుణ్ణి అని ఆ ఉత్కర్షతతో కూడుకుని అహంకారంతో ఉంటున్నాడు అనే తెలుసుకునేవాడు ఈ బుద్ధియే. ఆ బుద్ధి యొక్క వివేకం చేత విచారం చేత నేను యొక్క ప్రియము మోదము ప్రమోదము అనేది కూడా అది విషయానందమే అని తెలియచేసి, ఆ విషయానందము ఎక్కడి నుంచి కలుగుతున్నది అంటే బ్రహ్మము యొక్క ఆధారము చేత, ఆ ఆనందైక రసముతో కూడుకున్న బ్రహ్మము యొక్క స్వరూపము చేత అని ఆ రకంగా మొట్టమొదటి బుద్ధిగుహలోనే కనుగొనాలి. అందరి అంతఃకరణ లోపల ఉండి అంతఃకరణకి కూడా ప్రకాశింప చేస్తున్న చైతన్యము ఆ పరమాత్మయే. అందరి అంతఃకరణ, ఇక్కడ బుద్ధి నేను రెండు కలిపి తీసుకోవాలి. అంతఃకరణ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము,
అందులో అంతఃకరణ లోపట ఉండి అంతఃకరణ కూడా ప్రకాశింపచేస్తున్నవాడు ఆ పరమాత్మయే, ఆ బ్రహ్మమే. తనలో ముందు పరబ్రహ్మము యొక్క ఉనికిని తెలుసుకుంటే తర్వాత సర్వం ఆ యొక్క బ్రహ్మమే అని తెలుసుకోగలం. ముందు తనలో యో వేద నిహితం గుహాయాం, ఎవడైతే బ్రహ్మమును వెతుకుతున్నాడో ఆ వెతికేవాడి యొక్క స్వరూపమే బ్రహ్మమై ఉన్నది. ఎవరైతే బ్రహ్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలని ఇచ్చ చేత, శ్రవణ మననాదుల చేత ఎవడైతే బ్రహ్మమును వెతుకుతున్నాడో ఆ వెతికేవాడి యొక్క నిజస్వరూపమే బ్రహ్మమై ఉన్నది అని ముందు తానుగా తెలుసుకొని తర్వాత సర్వముగా అది తెలియబడుతుంది. తనను తాను తెలుసుకోకుండా సర్వము బ్రహ్మమని ఎలా తెలుసుకుంటుంది? ఊరికే పాట పాడుకుంటే అంతా బ్రహ్మమయమని పాట పాడుకుంటే అయిపోదు కదా. ముందు తన యొక్క స్వరూపము, తన నిశ్చయమైన స్వరూపము, నిర్ణయం అక్కడ జరిగిన తర్వాత తన బుద్ధి గుహలో ఉన్న ఆ బ్రహ్మమే సర్వము అదే అయ్యున్నది అని ఈ రకంగా తెలుసుకోగలము. మొదట తనలో, ఆ తర్వాత అంతటా. ముందు తనలో, ఆ తర్వాత అంతటా. అంటే యోవేద నిహితం గుహాయామని ముందు తనలో, తర్వాత ఒకదానికి ఒకటి ఆత్మగా చెబుతూ వ్యాపక దృష్టితో అంతటా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. అన్ని నేనులు సమస్త స్థావర జంగము మొదలుకొని బ్రహ్మము వరకు, చతుర్ముఖ బ్రహ్మము వరకు అతనే ఆధారుడై ఉన్నాడు. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, ఆనందమయ కోసము, అన్ని ఆనందమయ కోశాలు తీసుకుని ఇక్కడ మొదట తనలో తర్వాత అంతటా. అందులో పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని సాధకుడు తెలుసుకోవాలంటే అంతర్ముఖుడు కావాలి. అంతర్ముఖుడు కావాలి. అంతర్ముఖుడు కావాలి అంటే బాహ్య విషయాల్ని అనాత్మగా తెలుసుకుని విచారించి ఆ బాహ్య విషయాన్ని వదలడమే ఇక్కడ అంతర్ముఖం. ఒకదాన్ని ఒకటి వదులుకుంటూ లోపలికి వెళ్ళడం. ఈ రకంగా లోపలికి పోయి తాను యొక్క స్వరూపాన్ని గుర్తిస్తే తాను యొక్క పరిపూర్ణత అర్థమవుతుంది. ఈ ఉద్దేశం చేతనే శృతులు ఇక్కడ ప్రవేశమని చెప్పింది. ఆ ఉద్దేశం చేతనే ఒకటిని ఒకటి ఒకటిని ఒకటి బాహ్యంగా ఉన్నది వదిలిపెట్టి అన్నిటికంటా అంతరమైన లోపటికి వెళ్ళడం ఏదైతే ఉందో ఆ వెళ్ళడము, ఆ విచారణ ద్వారా వెళ్ళడం ఏదైతే ఉందో, ఆ వివేకము విచారణ ద్వారా వెళ్ళడం ఏదైతే ఉందో ఆ దృష్టితో ప్రవేశమని ఇక్కడ కల్పించింది. ఆ రకంగా శృతి చెప్పింది. అందులో దేశకాలాతీతమైన పరమాత్మ అన్ని చోట్ల నిండి ఉన్నాడు. దేశకాలాతీతమైన పరమాత్మ అన్ని చోట్ల నిండు, నిజంగా నిరవయవుడైన ఆ పరమాత్మకి ప్రవేశం అనేది కుదరదు. నిరవయవుడైన ఆ పరమాత్మకి ప్రవేశం ఏదో కుదురుతుంది? అవయవాలతో కూడుకున్నదైతే ఒకదానిలో ఒక ప్రవేశం కుదురుతుంది. ఇందులో అవయవాలతో కూడుకున్నది ఒక దేశంలో ఉంటుంది కాబట్టి ఇంకొక దేశంలో ప్రవేశం కుదురుతుంది. పరమాత్మ నిరవయవుడు, ఆయనగా నిరవయవుడు కాబట్టి ఒక దేశంలో ఇంకో దేశంలో ప్రవేశించడం కుదరదు. ఇందువల్ల ఆయనక ఆ శూన్య దేశత్వాత్ ఆయన లేని ప్రదేశమే లేదు. అందువల్ల పరమాత్మ నిరవయుడు కాబట్టి ఆత్మకి ప్రవేశమే లేదు. అందువల్ల వికల్పాలన్నిటి అంటే లౌకికానంద విశేషణముతో ఆధారంగా, అంటే ఇక్కడ లౌకిక ఆనంద విశేషములతో కూడుకున్న అన్నిటికి ఆధారంగా అని అర్థం. అంటే ఇక్కడ సర్పాది సర్వ వికల్పాలకి ఆధారంగా అని అర్థం. సర్వ వికల్పాలకి ఆధారంగా ఆస్పదం అని ఈ రకంగా అన్ని సర్పాది సకల వికల్పాలకి ఆధారము రజ్జువైనట్లు, నిర్వికల్పంగా తాడు ఉంటూ సవికల్పమైన సర్వ వికల్పాలకి తాడే ఆధారమైనట్లు సర్వ వికల్పాలకి ఆస్పదము నిర్వికల్పమైన ఆ బ్రహ్మమే అనే పదాన్ని ఇక్కడ నిర్వికల్పో అని పదం వాడారు. నిర్వికల్పమే ఆధారము. ఈ నిర్వికల్పమే కదా, ఈ నిర్వికల్పమే కదా సర్వ వికల్పాలకి ఆస్పదము. దాని యందే సర్వ వికల్పాలకి అవసానము కూడా అదే ఉన్నది. సర్వ వికల్పాలకి అదే అవసానమై ఉన్నది. ఎక్కడ నుంచి నేను అనే వికల్పం లేచిందో ఆ నేను అనే వికల్పము దాని యందే ఆగిపోవాలి, పర్యవసానం చెందాలి. నేను ఆలోచన దేని నుంచి లేచిందో దాని యందే నేను యొక్క స్వరూపము కోల్పోవాలి. అందుకే నేను నీవులో కోల్పోదు, అది అనే దాంట్లో కోల్పోదు, ఇది అనే దాంట్లో కోల్పోదు. నేను అనే వృత్తి ఎక్కడ లేచిందో దాని యందే లీనమై ఉంటుంది.
నేననే వృత్తి మనకి సవికల్పమైన ఇంద్రియాలు విషయాలు శరీరము తోచినప్పుడు నేను 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 అని తోస్తుంది. శరీరము ఇంద్రియాలు విషయాలు ఇవేవి తోచనప్పుడు, ఇవేమీ లేనప్పుడు, సుషుప్తి యందు సమాధి యందు ఇలాంటి వాటి యందు ఇవేమీ లేనప్పుడు నేను తానుగా అక్కడే దాని యొక్క స్వరూపాన్ని కోల్పోతుంది. నిర్వికల్పమైన ఆ యొక్క బ్రహ్మము యందే నిలిచి ఉంటుంది. ఆ దృష్టితో దానిని తెలియచేయడానికే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఈ రకంగా చూపించింది. అందువల్ల ఇలా ఆనందమయం ఆనందమయ పుచ్చ ప్రతిష్టగా బ్రహ్మ అందువల్ల నిర్దేశించబడింది. అంతేగాని కేవలం ఆనందమయం యొక్క పుచ్చంగా ఇక్కడ చెప్పలేదు. సకల వృత్తులకి సకల వికల్పాలకి అని చెప్పడం ఉద్దేశము అది. అందువల్ల ఈ బ్రహ్మము బుద్ధిగోహ్యందే అవగతం నిశ్చయానుభవం చేసుకోవాలి అని ఇక్కడ నహి అన్యత్ర ఉపలభ్యతే బ్రహ్మ నిర్విశేషత్వాత్. ఈ బ్రహ్మము నిర్విశేషము అవడం చేత ఈ బ్రహ్మము ఏ వికల్పాలు లేనిది ఏ విశేషములు లేనిది. అందువల్ల నిర్విశేషం అవడం చేత ఆ బ్రహ్మమును బుద్ధి కంటే వేరొక చోట గ్రహించడం అనేది కుదరదు, లభించడం అనేది కుదరదు, పొందుట అనేది కుదరదు అని అర్థం. నహి అన్యత్ర ఉపలభ్యతే ఇంకెక్కడ కూడా అది పొందడం కుదరదు. ఇందువల్ల ఆ ఏది బ్రహ్మము బ్రహ్మము ఎందువల్ల నిర్విశేషత్వాత్ ఏ రకమైన విశేషములు లేనిది కాబట్టి నిర్విశేషం కాబట్టి విశేషము ఉంటే ఒక దేశంలో ఒక ప్రదేశంలో ఒక ప్రాంతంలో ఒక కాలంలో పొందుతాం. బ్రహ్మము అన్ని దేశ కాలములతో కూడుకున్న సర్వ ప్రపంచానికి అది ఆధారమై ఉన్నది. ఆధారమైన బ్రహ్మము ఏ విశేషములు లేనిది, అది దేశకాలాలతో కూడినది కూడా కాదు. ఏదైతే దేశకాలాలతో కూడుతుందో అది మనము తెలుసుకోగలం. అలాంటి బ్రహ్మము దేశకాలాలతో కూడుకున్నది కాదు, ప్రపంచంగా తెలిసేది కాదు, ఇంద్రియాలకి గోచరము కాదు, అలాగే వాక్కి అలాగే మనసుకి తెలియబడేది కాదు. అలాంటి బ్రహ్మము ఏ విశేషాలు లేనిది కాబట్టి దేనికి తెలియబడదు కాబట్టి అలాంటి నిర్విశేషం అవడం చేత అది బుద్ధిగుహ యందే తెలియబడేది. బుద్ధిగుహ యందు ఎలా తెలియబడేది మనం చెప్పుకున్నట్లే, విచారించగా విచారించగా వివేకం చేత విచారిస్తే అన్నీ సవికల్పములే, సవికల్పములన్నీ కూడా అనాత్మలే అని ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు నిర్వికల్పమైన ఆత్మయందు వివేకం కలిగి నిర్వికల్పమైన ఆత్మ ఏదైతే ఉందో ఆ బ్రహ్మము చేతనే ఈ అనాత్మమైన సవికల్పాలన్నింటినీ కూడా విచారించాను అని తెలుసుకుని అన్ని సవికల్పాలని వదిలి అనాత్మగా వదిలి అన్ని సవికల్పాలకి ఆధారమైన బ్రహ్మము తానుగా తెలుసుకుని మిగిలి ఉంటాడు. ఇదే బుద్ధిగుహ యందు తెలుసుకోవడము. అందులో బ్రహ్మమును ఎలాంటి విశేషములు అంటే ఎటువంటి నామరూపములు లేకపోవడం చేతనే ఇక్కడ బుద్ధిగుహ యందు తప్ప ఇతరత్ర ఏ స్వానుభవం తెలుసుకోవడానికి వీలు లేదు, తన స్వరూపమైన అనుభవాన్ని తెలుసుకోవడానికి వీలు లేదు. ఆనందమయ కోసము కంటా వేరుగా ఉన్న ఆత్మస్వరూపాన్ని చూపించడానికి సమాధి యొక్క వైయక్తికమైన అనుభవం ఇక్కడ అక్కరలేదు. ఆనందమయము కోసము కంటా వేరుగా ఉన్న ఆత్మస్వరూపాన్ని చూపించడానికి ఆనందమయ కోసాన్ని వదిలిపెట్టడానికి ఇక్కడ సమాధి యొక్క వైయక్తిక అనుభవం అక్కర్లేదు. బుద్ధిగుహలో తెలుసుకుంటే చాలు. అంతే ఆనందమయాన్ని వదిలిపెట్టి విజ్ఞానమయాన్ని వదిలిపెట్టి ఈ ఐదు కోశాలు కూడా అనాత్మని వదిలిపెట్టి అయితే ఒక సమాధిలో పొందుదామంటే కాదు. అందుకనే భగవంతుడు ఆ యొక్క శంకరాచార్యుల వారు బుద్ధిగుహాయామని ట్రస్ట్ చేసి చెప్తున్నారు. బుద్ధిగుహ ఎందే తెలుసుకోవాలి, అది తప్ప వేరే ఇంకొక అవస్థకి పోవక్కర్లేదు, మూర్ఛ పొందక్కర్లేదు, అలాగే కోమాలోకి వెళ్ళిపోవక్కర్లేదు, సమాధిలోకి వెళ్ళిపోవక్కర్లేదు, సుషుప్తిలోకి వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బుద్ధిగుహ ఎందే తెలుసుకోవలసింది అని ఇది సార్వత్రిక పూర్ణానుభవానికి దగ్గరగా ఈ రకంగా భగవంతుడు ఆ యొక్క శంకరాచార్యుల వారు ఈ రకంగా తెలియజేశారు. విశేష సంబంధో హి ఉపలబ్ధి హేతు ద్రష్ట. ఎందువల్లంటే విశేష సంబంధమే ఉపలబ్ధి యందు కారణంగా ఉన్నది. ఇక్కడ విశేష సంబంధం ఎందే అంటే ఏమిటి, అవగతం అంటే తెలుసుకోవడం, అనుభవం
అవగతం నామ అనుభవం. అనుభవం చేసుకునే విషయంలో విశేష సంబంధం అంటే ఇక్కడేంటి, పంచకోశ అధిగమనమే ఇక్కడ తెలుసుకోవాలి. పంచకోశ అధిగమనమే తెలుసుకోవాలి. అన్నమయ కోసము, దానికి ప్రాణమాత్మ, దానికి మనోఆత్మ, దానికి విజ్ఞానాత్మ, దానికి ఆనందాత్మ. ఇలాగా ఒకదాన్ని ఒకటి అధిగమించి ఇవి అనాత్మలుగా వదిలిపెడుతూ దానికంట వ్యాపకమైనది ఆత్మగా గ్రహిస్తూ చివరికి ఆనందమయ ఆత్మగా అది వ్యాపకంగా దాన్ని గ్రహించి అలాంటి సర్వనేనులకి ఆధారమైన బ్రహ్మపుచ్చముగా తెలుసుకుని బ్రహ్మ మొదలుకుని గడ్డిపోచ వరకు సకల నేనులకి అది బ్రహ్మపుచ్చముగా తెలుసుకుని నేననే అన్ని సకల వికల్పాలకి నిర్వికల్పంగా ఆ బ్రహ్మమును అక్కడే అవగతం చేసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి అని అర్థం. యథా, చాలా చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు చూడండి, చాలా బాగుంటుంది. యథా రాహు చంద్రార్క విశేష సంబంధ. ఏ రకంగా అంటే కిరణం లోకంలో కూడా ఒక నియమం ఉంది. యథా లోకంలో ఒక నియమం ఉంది. రాహో చంద్రార్క విశేష సంబంధ, ఏ ప్రకారంగా అయితే రాహు గురించి తెలుసుకోవాలి, రాహు గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు సూర్యచంద్రుని యొక్క విశేషం తీసుకుని తెలుసుకుంటాం. ఎందువల్ల, రాహు గ్రహం కాదు, అది ఛాయాగ్రహం. ఏడే గ్రహాలు, మిగతా అన్ని కూడా రాహువు కేతువు గ్రహాలు కాదు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని సప్తమ గ్రహాలు తెలియబడతాయి. అందుకనే నాస్తికులు ఏమంటారు, రాహువు చంద్రుడు గ్రహాలు అంటారు వీళ్ళు, వీడికి బుర్ర లేదు, అసలు ఆ గ్రహాలే లేవంటారు. నిజమే, భౌతికంగా లేవు, అవి ఛాయాగ్రహాలు అంటారు. అందువల్ల రాహువుని తెలుసుకోవాలి అంటే, రాహువుని తెలుసుకోవాలంటే చంద్రార్క విశేష సంబంధ, చంద్రుడు సూర్యుడి వల్లే తెలియబడుతుంది. అంటే దీనికి ఇక్కడేంటి, సూర్యచంద్ర ఇక్కడ మనం విశేషం తీసుకోవాలంటే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ అని వివరిస్తాం కదా. విశేషం తీసుకోవాలంటే ఆ రాహువు యొక్క విశేషం తీసుకోవాలంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం, అంటే చంద్రుడిని మింగింది సూర్యుడు, ఆ యొక్క రాహువు సూర్యుడిని మింగితే సూర్యగ్రహణము, చంద్రుడిని మింగితే చంద్రగ్రహణము అని అంటాము. అందులో దాన్ని ఇక్కడ చంద్ర సూర్య సంబంధం లేని చోట రాహు ఎలా కనబడదో, రాహుని ఎలా చూడలేమో, ఇక్కడ సూర్యచంద్ర సంబంధం ఉన్న చోట ఎలా రాహు కనబడుతుందో అప్పుడే మనకి తెలియబడుతుంది రాహువు యొక్క స్వరూపము. అంతేగాని రాహువు యొక్క స్వరూపము చూడాలంటే ఏ రకంగా ఆ గ్రహం తెలియబడదో ఆ రకంగానే ఇక్కడ ఈ యొక్క అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసమనే ఆ విశేష సంబంధము చేత, ఆ విశేషము చేత సంబంధము చేత బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, బ్రహ్మము తెలియబడుతుంది అని అర్థమైందా. రాహు అనేది కనిపించదు, అది ఛాయ. ఎప్పుడైతే గ్రహణం కలిగినప్పుడు సూర్య సంబంధము చేత చంద్ర సంబంధం చేత గ్రహణం వచ్చిందని ఏ రకంగా ఆ సంబంధాన్ని పెట్టుకుని అంటామో, అప్పుడు ఆ యొక్క రాహు ఏ రకంగా తెలియబడతాడో ఆ రకంగానే ఈ బ్రహ్మము సూర్యచంద్రుల వలె ఈ యొక్క పంచకోశముల యొక్క గమనం చేత ఆ వాటిని అధిగమించి వాటి యొక్క సంబంధము చేత ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి. కానీ వీటి సంబంధాన్ని అన్నింటిని వదిలిపెట్టి బ్రహ్మము తెలుసుకోలేము. చంద్రుణ్ణి సూర్యుడి యొక్క సంబంధం లేకపోతే రాహుని ఎలా తెలుసుకోలేమో, పంచకోశముల యొక్క సంబంధం లేకపోతే బ్రహ్మమును తెలుసుకోలేము. అందులో పంచకోశ గమనము చాలా ముఖ్యము. పంచకోశాలను తెలుసుకుంటూ వాటిని అపనయనైనా వదిలిపెట్టి బ్రహ్మాన్ని పొందాలి. అందుకనే వాటిని వదిలిపెట్టి నిరాధారమైన బ్రహ్మమును తెలుసుకోవడము చాలా కష్టము. అర్థమైందా, అది ఉదాహరణ. ఏవం అంతఃకరణ గుహ సంబంధు బ్రహ్మణ ఉపలబ్ధి హేతు. ఆ విధంగా అంతఃకరణ రూపమైన గుహ అంతఃకరణ రూపమైన గుహ సంబంధము చేత అంతఃకరణ గుహ సంబంధో బ్రహ్మణ ఉపలబ్ధి హేతు. ఆ విధంగానే అంతఃకరణ రూపమైన గుహ ఏదైతే ఉందో ఆ సంబంధము చేత బ్రహ్మము ఉపలబ్ధికి కారణంగా ఉన్నది.
ఏవం అర్థమైందా? ఏవం ఈ విధంగా అంతఃకరణ గుహ సంబంధో బ్రహ్మణ ఉపలబ్ధి హేతు సన్నికర్షాత్, ఈ రకంగా అంతఃకరణ గుహ యందు ఆ ఆత్మ యొక్క సంబంధమే అంటే బ్రహ్మము యొక్క ఉపలబ్ధికి కారణంగా ఉన్నది. నేను అనే దానికి సంబంధమే ఇక్కడ బ్రహ్మము పొందడానికి కారణమై ఉన్నది. ఏ రకంగా అయితే రాహువు సూర్యచంద్రుల యొక్క సంబంధం లేకపోతే రాహుగ్రహం తెలియబడదో ఆ రకంగా అంతఃకరణ గుహ యొక్క సంబంధమే లేకపోతే బ్రహ్మము ఉపలబ్ధి కాదు, తెలియబడదు అని అర్థం. ఉపలబ్ధి కాదు. అవసాత్మకత్వాత్ చ అంతఃకరణస్య, అంతఃకరణ అవసాత్మకమవడం చేత ఎందుకంటే ఇక్కడ అంతఃకరణ ఏదైతే ఉన్నదో, అంతఃకరణ మరియు నేను అనేది, అంతఃకరణ మరియు ఇక్కడ అంతఃకరణలో నేనున్నా, నేను అనేది ఏదైతే ఉన్నదో అది విశేషణం కాబట్టి అంతఃకరణ మరియు నేను 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 అనే తలంపు బ్రహ్మమునకి కారణమై ఉన్నది. నేను నేను అనే తలంపు లేకపోతే బ్రహ్మమును తెలుసుకునేవాడెవడు? బ్రహ్మమును తెలుసుకోవాలి అంటే నేను అనే తలంపు పుట్టినప్పుడు తెలుసుకోవాలి. నేను అనే తలంపు పెట్టుకో పుట్టలేదనుకోండి, ఇంకా బ్రహ్మమును తెలుసుకోవడం ఎందుకు? నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆత్మ అనుకుంటున్నాం కాబట్టి, వాడే నిత్యుడు అనుకుంటున్నాం కాబట్టి ఆ నేనుని విచారిస్తున్నాం. వీడు ఆత్మ కాదు, వీడు నిత్యుడు కాదు, అనిత్యుడు అని. నేను అనేది ఒక సంకల్పం, ఒక తలంపే తప్ప నేనుకి ఇంకే రకమైన విశేషము లేదు. నేను కేవలం ఒక తలంపు, నేను అనేది. అలాంటి సకల తలంపులకి బ్రహ్మజ్ఞానం, బ్రహ్మము కారణమై ఉన్నది. ఎందువల్లంటే అంతఃకరణానికి బ్రహ్మానికి అత్యంత సమీపము. అంతఃకరణము అంతఃకరణము ఏదైతే ఉందో అది బ్రహ్మానికి అత్యంత సమీపము మరియు బ్రహ్మము చేత ప్రకాశించబడుతున్నది డైరెక్ట్గా.